పరకాయ ప్రవేశం. నా క్లాస్మేట్ ఒకడు పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. రోజంతా సంఘ వ్యతిరేక శక్తులను విసిరేయటం, ఏరిపారేయటం, ఉగ్రవాదులతో పోరాటాలు అతని ఉద్యోగం. ఒకసారి నేను అతని ఆఫీస్కి కలుద్దామని వెళ్ళాను. చాలా సీరియస్గా ఉన్నాడు. ఒక సంఘ వ్యతిరేక గోండాని బంధించి తెచ్చారు, ఏవో ప్రశ్నిస్తున్నారు. నేను బయట కూర్చున్నాను. అరగంట తర్వాత బయటకు వచ్చి, నడు ఇంటికి పోదామన్నాడు. దారిలో కూడా ఆవేశంగా మాట్లాడాడు. అన్నీ బాగున్నా సమయంలో వాడు నానా అల్లరి చేస్తున్నాడు. వాడిని ఎన్కౌంటర్ చేస్తే కానీ మిగతా వారికి బుద్ధి వస్తుంది అంటున్నాడు. ఇంటికి వెళ్ళాం. వెళ్ళగానే పోలీస్ యూనిఫామ్ తీసి గోడకు తగిలించి నమస్కారం పెట్టి వేరే బట్టలు వేసుకున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు పూర్తిగా వేరే మనిషి అయిపోయాడు. నవ్వుతూ తుళ్ళుతూ, భార్య మీద జోకులు వేస్తూ, పిల్లలతో కబుర్లు చెప్తూ అందరూ భోంచేశారు. అంతా అయ్యాక నేను, నువ్వు అంత సీరియస్గా ఉన్నవాడు క్షణాల్లో ఎలా మారిపోయావురా అని అడిగాను. ఇంటికి రాగానే ఆ యూనిఫామ్కి నమస్కారం పెట్టి, నీ సమస్యలని నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి, రేపటిదాకా నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, నేను ఒక భర్తని, నేను ఒక తండ్రిని అనుకుని ఎమోషన్స్ మార్చుకుంటాను అన్నాడు. ఎంత గొప్ప ఆలోచన! ఈ చిన్నపాటి సీక్రెట్ తెలియని వారెందరో ఆఫీస్ కోపాన్ని ఇంట్లో ప్రదర్శించడం, ఇంటి సమస్యలను ఆఫీసుకు మోసుకుపోయి అక్కడ పని సక్రమంగా చేయకపోవడం జరుగుతూ ఉంటుంది. పిల్లలున్న తండ్రులు మాత్రం ఈ పరకాయ ప్రవేశం పద్ధతి ప్రవేశపెడితే మంచిది. అంటే వేసుకున్న వేషాన్ని బట్టి మనం మన భావావేశాలని మార్చుకోవాలి. అప్పుడే మన జీవితం 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. ఆలోచించండి.